మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పుష్యశుద్ధ ఏకాదశి, దీనికి పుత్రద ఏకాదశి అని పేరు. ఇది పరమ పవిత్రమైన రోజు. అయితే ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంట పడితే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. కోటి జన్మల పుణ్యం వస్తుంది, అపార ఐశ్వర్య యోగం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఈరోజు ఈ వీడియో చూసినా, ఈ కథలను విన్నా, విని ఎవరికైనా చెప్పినా జన్మజన్మల పాపాలు దోషాలు పోతాయి, ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. పుత్రద ఏకాదశి యొక్క విశిష్టత గురించి పురాణాలలో చెప్పారు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, కృష్ణ, పుష్యమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. రాజా, పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పుత్రద ఏకాదశి. ఆ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి యొక్క సర్వపాపాలు నశిస్తాయి. ఆ ఏకాదశి వ్రతపాలనం ద్వారా జనులు పండితులై యశస్సును పొందుతారు. అంతేకాదు, పుత్రులు లేని వారు ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తే చక్కటి పుత్ర సంతానం కలుగుతుంది. మంగళకరమైన ఏకాదశి మహిమను ఇప్పుడు విను అని ఇలా చెప్పసాగాడు ధర్మరాజా. భద్రావతీపురంలో సుకేతుమానుడు అనే ఒక రాజు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతని రాణి పేరు సైభ్య. పుత్రుడు లేకపోవటం వలన రాజు రాణి ఇద్దరూ కూడా దుఃఖంలో జీవితాన్ని గడిపారు. వారిద్దరూ తమ కాలంలో అధిక భాగాన్ని ధర్మ కార్యాలలోనే గడిపేసేవారు. కానీ వారు శోక తప్తులు కావటం వలన పితృతర్పణ కార్యంలో వారు వదిలిన తర్పణాలు వేడిగా మారిపోయేవి. సుకేతుమానుడి తరువాత తమకు తర్పణాలు వదిలేవారే లేరని తలచి ఆ పితృదేవతలు కూడా దుఃఖించసాగారు. తన పితృదేవతల దుఃఖాన్ని చూసి రాజు మరింత విచారగ్రస్తుడయ్యాడు. మిత్రులు, హితులు, అమాత్యుల సాంగత్యం అతనికి ఏమాత్రమూ రుచించలేదు. విచారంలోనూ నిరాశలోని మునిగిన ఆ రాజు పుత్రరహితమైన మానవ జన్మ వ్యర్థమని భావించాడు. పుత్రుడు లేకపోతే దేవరుణము, పితృరుణము, జీవరుణము తీర్చుకోవటం అసాధ్యం. పుణ్యరాశులు లేనిదే, విష్ణు భక్తి లేనిదే ఎప్పుడునూ పుత్రులను, ధనాన్ని, జ్ఞానాన్ని పొందలేడు అని నిర్ణయించుకుని రాజు రహస్యంగా గుర్రంపై అడవికి వెళ్ళాడు. పశుపక్షి భరితమైన అరణ్యంలో ప్రవేశించిన సుకేతుమానుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశం కొరకు వెతకసాగాడు. అప్పుడు ఆ దట్టమైన అరణ్యంలో రాజుకు అశ్వత్థము, పిప్పలము, చింత, ఖర్జూర, శాల, శలపర్ణం, తమాల, అర్జునాది వృక్షాలు కనిపించాయి. పెద్ద పులులు, సింహాలు, అడవి ఏనుగులు, జింకలు, అడవి పందులు, కోతులు, పాములు, చిరుతలు, కుందేళ్ళు వంటివి అక్కడ గోచరించాయి. దానితో విశ్రాంతికి బదులు అతడు అడవి అంతటా తిరగటం ఆరంభించాడు. నక్కల ఊలలు, గుడ్లగూబల కూతలు విని రాజు భయకంపితుడై ఆశ్చర్యపడ్డాడు. ఈ విధంగా అన్ని దిక్కులలో తిరుగుతూ ఆ రాజు అతి తొందరలోనే అలసిపోయాడు. మధ్యాహ్న వేళకు అతడు తీవ్రమైన దప్పికకు గురి అయ్యాడు. పూజల ద్వారా, యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నులను చేసుకున్నప్పటికీ, ప్రజలను కన్న బిడ్డల వలె పోషించినప్పటికీ, భోజన దక్షిణాలతో బ్రాహ్మణులను సంతృప్తిపరిచినప్పటికీ తాను ఈరోజు ఇట్లు కష్టములు పాలైనట్లు రాజు భావించాడు. ఈ విధంగా ఆలోచిస్తూ అతడు అటు ఇటు తిరగసాగాడు. అకస్మాత్తుగా అతనికి కలువలలో నిండిన మానస సరోవరంలాగా ఉన్నది ఒక సరోవరం కనిపించింది. హంసలు, చక్రవాకాలు, చకోరాలు ఆ సరోవర జలంలో విహరిస్తూ ఉన్నాయి. కొందరు మునులు ఆ సరోవర తటంలో వేద మంత్రాలను ఉచ్చరించటం చూసిన ఆ రాజు గుర్రం మీద నుండి దిగి వారిలో ప్రతి ఒక్కరికి నమస్కరించాడు. రాజు యొక్క నడవడికి ప్రసన్నులైన ఆ మునులు అతనితో, రాజా, మేము మీ పట్ల ప్రసన్నులమైనాము, దైవ వరము కోరుకో అని అన్నారు. అప్పుడు రాజు వారిని గురించి ప్రశ్నించాడు. వారందరూ ఎందులకు ఈ సరోవరంలో ఉన్నారని అడిగాడు. ఆ ప్రశ్నకు బదులుగా మునులు అతనితో, రాజా, మేము విశ్వేదేవులము, స్నానం చేయడానికి ఇక్కడకు వచ్చాము. ఈరోజు పవిత్రమైన పుత్రద ఏకాదశి. పుత్ర వాంఛితుడవైన వ్యక్తి ఈ వ్రతాన్ని పాటిస్తే నిశ్చయంగా అతనికి పుత్రోదయం కలుగుతుంది అని అన్నారు.
అప్పుడు రాజు పుత్రప్రాప్తికై తానింతవరకు ఎంతో ప్రయత్నించానని కానీ నేటి వరకు ఏదీ కూడా సఫలం కాలేదని అన్నాడు. తన పట్ల మునులందరూ కూడా ప్రసన్నులైనారు కనుక తనకొక పుత్రుణ్ణి ప్రసాదించమని రాజు వారిని అర్థించాడు. అప్పుడు వారు అతనితో, రాజా, ఈరోజు పుత్రదా ఏకాదశి, ఈ వ్రతాన్ని శ్రద్ధతో పాటించు. భగవత్ కృపతోనూ మా ఆశీర్వాదాలతోనూ నీకు తప్పక పుత్రుడు ఉదయిస్తాడు అని దీవించారు. మునుల ఆదేశానుసారము రాజు పరమ మంగళకరమైన పుత్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. మర్నాడు ఉపవాసమును పూర్తి చేసి పారణ గావించి మునులకు పదే పదే వందనం చేసి తన పురానికి వెళ్ళిపోయాడు. కాలక్రమంలో సభ్య గర్భవతి అయ్యింది. మునుల ఆశీర్వాదం వలన పుత్ర ఏకాదశి వ్రత పాలన ప్రభావం వలన రాజుకు తేజోమయుడైన పుత్రుడు ఉదయించాడు. తర్వాత రాజు ఆనందంతో రాజ్యపాలన చేశాడు. అతని పితృదేవతలు కూడా సంతృప్తి చెందారు. కాబట్టి ధర్మరాజా, ఈ పుత్రదా ఏకాదశి వ్రతం చేయటం ద్వారా మనిషి పుత్రుణ్ణి పొంది స్వర్గాది లోకాలను కూడా పొందుతాడు అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఈ ఏకాదశి మహిమను వినినవాడు, కీర్తించినవాడు నిశ్చయముగా అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి పర్వదినాన లక్ష్మీ నారాయణులు సీతారాములుగా ఎందుకు పుట్టారు, ఒక కోతి చేత ఎందుకు కలుపబడ్డారు అనే విషయాన్ని తెలిపే పురాణ కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం దగ్గర పర్ణశాల నిర్మించుకొని భీకరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు నారదుడి తపస్సు వలన తన పదవి ఎక్కడ పోతుందో అని భయపడిన ఇంద్రుడు నారదుని తపస్సు భంగం చేయమని తన అప్సరసలను పంపించాడు. అప్సరసలు నారదుని సమీపించి వీణుల విందుగా గానం చేశారు, కనుల పండుగగా నాట్యం చేశారు. కానీ నారద మహర్షి చలించలేదు. చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనం చేశారు. నారదుడు శివశివ అనుకుంటూ కళ్ళు మూసుకుని తపస్సు ప్రారంభించాడు. అప్సరసలందరూ కూడా దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగము చేయలేకపోయామని విన్నవించి సిగ్గుతో తలలు వంచుకున్నారు. నారదుడు ఆ తపస్సు తన ఇంద్ర పదవి కోసం చేయటం లేదు, కేవలం పరమేశ్వరుని అనుగ్రహం కోసమే చేస్తున్నాడని తెలుసుకున్న దేవేంద్రుడు కూడా శాంతించాడు. అప్సరసల వయ్యారాలకు లొంగక ఇంద్రియ నిగ్రహము పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోన సంతోషించాడు. క్రమంగా ఆ సంతోషము గర్వంగా మారింది. అప్సరసలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము, అప్సరసలను జయించిన విధానము వివరించి, తండ్రి ఇదే కదా మాయ, ఆ మాయను నేను జయించగలిగాను అన్నాడు. ఆ మాటలు విన్న పరమేష్టి నవ్వి ఊరుకున్నాడు. తరువాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి, దేవదేవ, శివమాయను జయించటం వల్ల నేను ధన్యుణ్ణైనాను అన్నాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు, నారద, శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు, దాన్ని జయించానంటున్నావు, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అన్నాడు. తర్వాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి, తాను శివమాయను జయించాను, శివమాయ విష్ణుమాయ కూడా నన్నేమీ చేయలేదు అన్నాడు. మాటలను విన్న విష్ణుమూర్తి, నారద, త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది, అదే పరమశక్తి మహామాయ. దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ శివమాయ అనుకుంటారు, కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్ధులను చేస్తుంది. మాయకు అతీతుడైన వారెవ్వరూ లేరు, కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురము అనే ఒక పట్టణమున్నది. అది సస్యశ్యామలమై ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్త వయసురాలైన కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశ నలుమూలలా చాటింపు వేయించాడు ఆ మహారాజు. రాజభవనంతో పాటు కళ్యాణపురమంతా అందంగా అలంకరించారు. అంత కోలాహలంగా ఉన్నది. ఆ రాజ్యానికి బయలుదేరాడు నారదుడు. రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడగానే రాజు ఆద్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడైనాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు.
చెలికత్తెలు రాకుమార్తెను తోల్కొని వచ్చారు. రాజహంసలా వచ్చిన రాకుమారి అతి వయ్యారంగా నమస్కరించింది. నిండు యవ్వనంతో ఉన్న రాకుమారి అపురూప సౌందర్య రాశి. ఆమెను చూడగానే నారదుని మనస్సు పరిపరి విధాల పోయింది. ఆమె పేరు రమాదేవి. ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి, "రాజా, మీకు అభ్యంతరం లేకపోతే మీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను" అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, "మునీంద్ర, అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి. కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప మరెవ్వరిని కూడా వివాహం చేసుకోను" అంటుంది. "అంత భగవతేచ్ఛ, రేపే కదా స్వయంవరం. మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి" అన్నాడు. నారదుడు సంతోషంగా "సరే" అన్నాడు. వెంటనే నారదుడు అక్కడి నుండి వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై శయనించి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, "మహాప్రభో, సుఖాలు భోగాలు అనుభవించటంలో నీకు మించిన వాడు ఈ జగత్తులో మరెవ్వరూ లేరు. నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కలత్ర సుఖము స్వర్గసుఖము కన్నా కూడా మిన్న" అంటారు. భూలోకంలో కళ్యాణ పురాధీసునుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. "ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆమెను వివాహమాడాలనుకుంటున్నాను. కానీ ఆమె శ్రీహరిని తప్ప మరెవ్వరిని వివాహమాడను అంటున్నది. కాబట్టి ఓ జగన్నాథ, ఈ హరిరూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చెయ్యి, పుణ్యం కట్టుకో" అంటూ అనేక విధాల ప్రార్థించాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, "నారద, వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆమెతో కాపురం చేయటమే కదా. మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గమున్నది, కానీ సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు. సారము లేనిది సంసారము అని పండితులు చెప్తూ ఉన్నారు. సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించేవారెవరు? ఒక్కసారి ఆలోచించు" అన్నాడు. ఆ మాటలకు కోపించిన నారదుడు, "స్వామి, వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా? శివమాయ విష్ణుమాయలను జయించిన వాణ్ణి. ఇప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒకటి అడుగుతున్నాను, నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు" అన్నాడు. "తదాస్తు" అన్నాడు శ్రీహరి. అలా ఆ రోజు గడిచిపోయింది. మరునాడు భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుండి రాజులు, మహారాజులు, రారాజులు లెక్కలేనంతమంది స్వయంవరం మండపానికి విచ్చేశారు. వారందరూ రతనాల హారాలు ధరించారు. వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్ర వైడూర్యాల కాంతులతో స్వయంవర మండపము కొత్త కాంతులను పుంజుకుంది. స్వయంవర మండపంలోనికి ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్లుగానే తను హరి రూపము ధరించి వచ్చాడు. అందాల రాశి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు. రాజకుమారి వరమాలను చేతధరించి అన్వేషణలో బయలుదేరింది. ఆమెతో పాటు చెలికెత్తలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు చెప్తూ ఉన్నారు. రాజకుమారి మౌనంగా ముందుకు సాగింది. రాజకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడలు ముందుకు సాచుతున్నారు. కానీ మాల వెయ్యక మందంగా నడిచిపోతుంది రాకుమారి. అలా నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది. చెలికత్తెలు రాకుమారితో ఏదో చెప్పారు. నారదుడు మెడను ముందుకు వంచాడు. చిరునవ్వు నవ్వింది రాకుమారి. "బొల్లుమన్నారు చెలికెత్తెలు." ఆ కోలాహలానికి నారదుని వైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు. ఏం జరుగుతుందో, అందరూ ఎందుకు నవ్వుతున్నారో నారదునికి అర్థం కాలేదు. అలా రాజకుమారి నారదుడి మెడలో మాల వేయకుండానే ముందుకు సాగిపోయింది. దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీహరి. వరమాల ఆయన కంఠసీమన అలంకరించింది. ఆమెను తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోకుండా స్వయంవరానికి వచ్చిన రాకుమారులు, రాజులు అందరూ తననే వింతగా చూస్తూ పరిహాసంగా నవ్వుతూ ఉండటంతో ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి. ఇక ఉండబట్టలేక అసలేం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో వారిని అడిగాడు నారదుడు. అప్పుడు ఆ రాజులు, "ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాడిలా ఉన్నావే. వంటి మీద ఉన్న వజ్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథునిలా ఉన్నావు.
కానీ నీ ముఖం ఒక్కసారి చూసుకో, కోతిలాగా ఉన్నది. నిన్ను రాకుమారి ఏ రకంగా వరిస్తుందనుకున్నావు అంటూ నారదుని ఎగతాళి చేశారు. నారదునికి విషయం అర్థమైంది. శ్రీహరి తన రూపాన్నిమ్మంటే కోతి రూపాన్నిచ్చి తనను మోసం చేశాడు. సభలో తనకు తీరని పరాభవాన్ని కల్పించాడు. తల వంపులయ్యింది నారదుడికి. దీనికి కారణమైన విష్ణువును అస్సలు క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటీన వైకుంఠం చేరుకున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి, నారాయణ, నువ్వెంత మోసగాడవు. దేశదేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవింపకుండా ఉండలేవు. భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయానో అలాగే నీవు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు గనుక ఆ కోతి మూకలే నీకు కష్టకాలంలో సాయంగా నిలుస్తాయి. ఇదే నా శాపం అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారద, శాంతించు. శివమాయ నిన్ను ఆవహించింది. హరి రూపము కావాలని కదా నువ్వు అడిగింది. హరి అంటే కోతి అని అర్థం నీకు తెలియదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా చెప్పు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు. సరే, నీ శాపం నిష్ఫలం కాదులే. అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దశరథుని ఇంట పుట్టి నీ శాపమును అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరమిస్తున్నాను. కలహ ప్రియుడవైనప్పటికీ కూడా ముల్లోకాలలో అందరూ కూడా నిన్ను గౌరవిస్తారు అన్నాడు శ్రీహరి. మాయను జయించానని విర్రవీగిన నారదుడికి గర్వభంగం అవ్వటంతో శ్రీహరి మాటలకు అతని హృదయం ద్రవించింది. కళ్ళు చెదిరాయి. వెంటనే శ్రీమన్నారాయణి పాదాలపై పడి, హే నారాయణ, నన్ను క్షమించు. నా తప్పులను మన్నించు. సదా నీ అనుగ్రహానికి పాత్రుడయ్యేలాగా నన్ను కటాక్షించు స్వామి అంటూ వేడుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి ఆశీస్సులు అందుకొని తీర్థయాత్ర చేయడానికి బయలుదేరాడు నారదుడు. కాబట్టి ఎప్పుడూ కూడా గర్వపడకూడదు. గర్వం పతనానికి కారణం. గర్వం వలన ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఈ కథ ద్వారా అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు తానే విష్ణుమూర్తికి గొప్ప భక్తుడను అని గర్వించిన నారదుడి గర్వానికి విష్ణుమూర్తి ఏ విధంగా భంగం కలిగించాడో తెలిపే కథను వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద అర్ధ నీలిమ నేత్రాలతో ఉన్న విష్ణుమూర్తిని చూడగానే నారదుడిలో ఓ ఆలోచన మొదలయ్యింది. ఈ వైకుంఠంలో విశ్రాంతిని తీసుకునే విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవ్వరు ఉంటారు అనుకున్నాడు. ఆ విషయాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తి నోట వినాలనుకున్నాడు నారదుడు. నేరుగా తన గొప్పతనం గురించి అడిగితే బాగుండదని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు నారదుడు. ఓ దేవదేవ, ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలిచే భక్తుడు ఎవరు అని అడిగాడు. ఓస్, అదెంత కష్టమైన ప్రశ్న కానే కాదు. అల్లదిగో ఆ పల్లెటూరులో ఓ చిన్న గుడిసె కనిపిస్తోంది కదా, అందులో ఓ రైతు నివసిస్తున్నాడు. నన్నడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాటలతో నారదుడికి ఒళ్ళు మండిపోయింది. అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు అనుకుంటూ ఓసారి తన దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోనికి చూశాడు. ఆ రైతు మహాపేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నానా చాకరీ చేస్తే కానీ అతనికి బోటాబోటీగా తిండి దక్కేది కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అతనికి అసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు. రోజు మొత్తం మీద మహా అయితే ఓ 4-5 సార్లు నారాయణ్ణి తలుచుకునేవాడు అంతే. అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పటం నారదునికి మహా సిగ్గుగా తోచింది. ఏం చెయ్యాలో తోచక గుటకలు మింగసాగాడు. ఇంతలో విష్ణుమూర్తి అన్నట్లు, నాకు చిన్న సాయం చేసి పెట్టవా నారద? ఈ పాలకుండ ఉంది చూశావు, దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళి ఇచ్చిరావా? అయితే మార్గమధ్యలో పాలు ఏమాత్రం తొనగకూడదు సుమా.
ఒక్క చుక్క కిందికి ఒలికినా అపచారమవుతుంది అంటూ ఓ కుండ నిండుగా పాలను నారదుడికి అప్పగించాడు. ఓస్, అదెంత భాగ్యం అన్నాడు నారదుడు. ఆ దెబ్బతోనైనా అతనికి స్వామివారి మీద ఉన్న నిష్ట బయటపడుతుందని అనుకున్నాడు. 1000 జన్మలెత్తినా ఆ రైతు ఇలాంటి పని చెయ్యలేడు అనుకుంటూ అంచు వరకు నిండుగా ఉన్న పాలకుండను తీసుకుని బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళాడు. అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయగర్వంతో విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు, సంతోషం నారదా. కానీ ఓ చిన్న అనుమానం, నువ్వు పాలకుండను తీసుకుని వెళ్ళేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించారు అని అడిగాడు విష్ణుమూర్తి. ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన దృష్టంతా కూడా పాలు ఒలికిపోకుండా తీసుకుపోవటంలోనే ఉంది, కాబట్టి నారదుడిని తలుచుకునే అవకాశమే లేదు. అప్పుడు అర్థమయ్యింది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోని అంతరయం. ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అస్సలు నారాయణ్ణి తలుచుకోవటమే మర్చిపోయాడు. అలాంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని శ్రమను ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలోనూ నారాయణ్ను తలుచుకోవటం మానలేదు. ఉదయం లేస్తూనే అతను విష్ణుమూర్తి మీద భారం వేసి తన పనులను మొదలు పెడతాడు. రోజంతా ఎంత యాతన అనుభవించినా రాత్రి నిద్రపోయే ముందు నారాయణ్ణి స్మరించుకొని కృతజ్ఞతలు చెప్పుకొని గాని నిద్రకు ఉపక్రమించాడు. అన్నీ ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించుకోవటం గొప్ప కాదు, లేమిలో కూడా ఆయనను తలుచుకోవటం గొప్ప విషయం అని అర్థమయ్యింది. నారదుడికి ఆర్భాటం కంటే భక్తే ముఖ్యమన్న సూత్రము బోధింపబడింది. అలా నారదుడి గర్వం అణిగిపోయింది. ఇక చివరిగా ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియ సతి అయినటువంటి లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనంగా ఎలా మారిందో తెలిపే కథను వింటే ఆ లక్ష్మీ అనుగ్రహంతో మీ దశ మారిపోతుంది. మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతోంది. ఆ కథను ఇప్పుడు మనం విందాం. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేవాడు. స్థూల శరీరాన్ని వీడిన తరువాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో దేవర్షి నారదుడికి ప్రవేశం లభించలేదు, కానీ తుమ్మురునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవటం అట్టుంచి తన ప్రత్యర్థి అయిన తుమ్మురునికి స్వాగత సత్కారాలు లభించటం చూసిన నారదుడు మండిపడ్డాడు. అయినా తమాయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపడ్డారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని యందు ప్రత్యక్షమయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలయ్యింది. శరీరమంతా చెమటలు పట్టాయి. ఇలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుణ్ణి చూసి ఇలా అన్నాడు, నారద, నీ కోప కారణం నాకు తెలియను. నిజానికి భక్తి జ్ఞానములయందు శీల ప్రవర్తనములయందు తుమ్మురుడు నీకన్నా కపటివాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించి వారెన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచువారలకు అవశ్యం వశుడనై సంగీతం చేత నన్ను చేరవచ్చునని సాటి చెప్పుటకే కౌశిక తుమ్మురులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధపడటం లేదు, లోకహితమే జరుగుతుంది, చింతించవద్దు అన్నాడు. నారదుడికి అప్పటికి గాని జ్ఞానోదయమయ్యింది. ఓ దేవా, నా తప్పులను క్షమించుము. అవివేకి వలె ప్రవర్తించాను, నన్ను కాపాడుము. తుంబుర కౌశిల వలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాల మీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్య హస్తాలతో నారదుని పైకి లేపాడు.
విష్ణువు ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దానిమీద ఒక దివాందం ఉంది. ఆ ఉల్లుక పతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకుని అవలి గిరిశిఖరం చేరుకున్నాడు. గంధర్వ కిన్నెర కింపురుష అప్సరాదులెందరో అక్కడ సంగీత అభ్యాసం చేస్తూ ఉన్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుని చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు. యథేచ్ఛన కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి సంగీత పాఠవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. ఎవరైతేనే తనకు కావలసినది సంగీత విద్య కనుక నారదుడు ఉల్లుకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికులు గాన మాధుర్యంతో వశం చేసుకున్నారని తనకు అలాంటి దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింపసాగాడు. నారద, పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె కలవాడు, ధర్మవర్ధనుడు. సాంప్రదాయానుసారం ధర్మ కార్యాలన్నీ కూడా క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మర్చిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మర్చిపోయారు. వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుణ్ణి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు, పాడినవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మహత్య మహాపాపం, కానీ మరణ శిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుణ్ణి సంపదనంతా కూడా స్వాధీనం చేసుకుని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కాలచక్రం తిరగటం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంధ జన్మ కాబట్టి రాత్రులయందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయ్యింది. పురాకృత దోష ఫలితం కాబాలు. ఒకసారి 4 రోజులైనా ఆహారం దొరకలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముణ్ణి చూసి ఆ ఊలుకము, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతూ ఉన్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయా దాక్షణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు అన్నాడు భువనేశుడు. దివాంధ స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించటం ధర్మం కాదు కదా, తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అని ఆలోచించి అసలు విషయం చెప్పాడు. దివాంధమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే, కానీ పరమాత్మను వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించటం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువేమీ కాదు కదా. ఆ పాపఫలితం కొండంతై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టి పీడిస్తోంది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకు అవస్థ తెచ్చిపెట్టింది. దీని నుండి బయటపడటం ఎవ్వరికీ సాధ్యం కాదు అన్నాడు. యముడు చెప్పింది విన్నాక గాని రాజుకు తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుణ్ణి స్తుతించవచ్చునన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా సరే బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది.
ఉల్లుక రాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోనే కేగుము, అందులో నీ గత జన్మ దేహముంది, అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు, అది పూర్తయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళిపోయాడు. ఓ నారద మహర్షి, ఆ దురదృష్టవంతుడను నేనే. ఆ తర్వాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి ఇది భువనేశుని కాయము వలె ఉన్నదే అనుకున్నాడు. ఇదెలా పడియున్నది, దీనిని ఈ పక్షి భక్షించుటమేమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికీ నేను ఆ విప్రుని గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను, తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా కూడా వివరించాను. హరిమిత్రుడిది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకు అనుగుణంగా ఇలా పలికినాడు, నీ బాధలు చూస్తూ ఉంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నా ఎడల చూపిన కారుణ్యం నేను ఆ రోజునే మరిచాను. నీ అనుభవించిన బాధలిక చాలు, ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధించువుగాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవెనలు ఫలించి నేనిట్లున్నాను అంటూ గానబంధు తన కథనంతా కూడా నారదుడితో వివరించాడు. ఆ తర్వాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా సరే అపురూపమైనటువంటి ఈ కళలో ఆధిక్యం సంపాదించుకోగలరని చెప్పాడు. గౌరవ భావం మోహంలో ఉట్టిపడుతూ ఉండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3606 రాగాలతో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠకులంతా కూడా పొగిడేస్తూ ఉంటే సంగీతంలో ఇక తనకు తిరిగే లేదని గర్వంతో ఉబ్బిపోయేవాడు. అమితానందంతో గురువుని చేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురు దక్షిణ చెల్లిస్తాను, ఏమి కావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సరే సంశయింపవద్దన్నాడు. శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను? దివాందమునకు కావలసిన అవసరములేమీ ఉంటాయి. శిష్యుడి వైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధారాతలం నిలిచి ఉన్నంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండేలాగా వరము ప్రసాదింపుము అని మనసులోని మాట బయటపెట్టాడు. ఆ మాటలు విని నారదుడు విశాలంగా నవ్వాడు. గురువర్య, ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరు కోరిక మీకు ఉన్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతముల వలన సంగీత కళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము వారి సేవాభాగ్యమును శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ఆలయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువుకు గరుక్మంతుని వలె మహాలక్ష్మీదేవికి నీవు వాహనమై తరయింతువుగాక అంటూ శిష్యునిగా కానుకను దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమయ్యింది. పూర్వం ఒక అడవిలో వయస్సు పైబడిన ఓ జంట కాపురము ఉండేవారు. వారు దారిద్ర్య రేఖకు దిగువగా జీవించేవారు. వారి ఇంట్లో కట్టుకోవడానికి ఓ గుడ్డముక్క కూడా ఉండేది కాదు. వారిద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే ఇంకొకరు చిన్న వస్త్రం పీలికను ఒంటిపై పెట్టుకుని యాచనకు వెళ్ళేవారు. ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్ళినా ఏమీ దొరకకపోవటంతో చాలా బాధపడతాడు. చివరికి ఓ చెట్టు కింద కూర్చొని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని అతని కష్టాలను తీర్చాలని ప్లాన్ వేస్తుంది. ఓవైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ తాను వెళ్తున్న మార్గాన్నే అనుసరిస్తూ వెళ్తుంది.
అలా లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాలు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడపైకి ఆ గుడ్లగూబ ఎక్కి అరుస్తుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించినా ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి గుడ్లగూబ అరుస్తూ ఉండటంతో ఆ దేవికి అనుమానం వస్తుంది. తన వైపు కోపంగా చూస్తుంది. ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్ళిన వారి ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి లక్ష్మీదేవి చలించిపోతుంది. అంతే, వెంటనే లక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువై ఉంటానని, వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది. ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంది. అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్న వారిని కొనుక్కుంటూ వారికి ఆ శ్రీ మహాలక్ష్మికి మధ్య దిక్చూచిలా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలుపెడుతుంది. పక్షుల జాతుల్లో సాహస యాత్రలు చేసే జీవిగా గుడ్లగూబకు మంచి ప్రావీణ్యం ఉంది. ఉల్లుక తంత్రంలో గుడ్లగూబలను ఇంటికి రప్పించే మార్గాలను గురించి తెలియజేశారు. పగలు గుడ్లగూబలకు కంటిచూపు సరిగ్గా పనిచేయదు, అందుకే రాత్రి వేళల్లో మాత్రమే ఇవి సంచరిస్తూ ఉంటాయి. ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ ఎదురొస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందని అంటూ ఉంటారు. అయితే ఎన్ని కథలు విన్నా ఇప్పటికీ అనేక మంది గుడ్లగూబను అశుభానికి సూచికగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు రాత్రి 12 ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. కోటి జన్మల పుణ్యం వస్తుంది, అపార ఐశ్వర్య యోగం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఈరోజు ఈ వీడియో చూసినా, ఈ కథలను విన్నా, విని ఎవరికైనా చెప్పినా జన్మ జన్మల పాపాలు దోషాలు పోతాయి, ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి.